బుడమేరు ముంపు ప్రాంతాల్లో జోరుగా సహాయ చర్యలు మళ్లీ పెరుగుతున్న వరదతో సవాలుగా మారిన గండ్లు పూడ్చే పనులు విజయవాడలో క్రమంగా బయటపడుతున్న కాలనీలు విపత్తు వేళ బురద చల్లుతున్న వైసీపీని సంఘ బహిష్కరణ చేయాలన్న సీఎం వరద బాధితులకు ప్రముఖుల ఆర్థిక సాయం వ్యక్తిగతంగా ఆరు కోట్లు ఇచ్చిన పవన్ బుడమేరు ఆక్రమణలే బెజవాడకు శాపమని వ్యాఖ్య అత్యంత దయనీయంగా ఖమ్మం ముంపు బాధితుల కష్టాలు కట్టుబట్టలతో మిగిలామని ఆవేదన కడుపు నిండే పరిస్థితి లేదంటూ కన్నీరు మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ పునరుద్ధరించిన అధికారులు హైదరాబాద్ విజయవాడ మధ్య మొదలైన రైలు ప్రయాణాలు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు అండగా రామోజీ గ్రూప్ ఐదు కోట్ల రూపాయల సహాయ నిధి ప్రకటన ప్రజల నుంచి విరాళాల ఆహ్వానం విశాఖ సీఆర్ పరిధిలో విజయసాయిరెడ్డి కుమార్తె అక్రమ కట్టడాల కూల్చివేత హైకోర్టు ఆదేశాలతో నిర్మాణాల తొలగింపు ఈపీఎఫ్ పింఛనుదారులకు శుభవార్త దేశంలో ఎక్కడైనా పింఛను తీసుకునే అవకాశం సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ తేనున్న కేంద్రం కృష్ణానది బుడమేరు ఉద్ధృతితో ముంపు బారిన పడిన ప్రాంతాల్లో సహాయక చర్యలు జోరందుకున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో విజయవాడలోని కాలనీల్లో మంత్రులు పర్యటించి బాధితులకు ఆహారం మంచినీరు అందిస్తున్నారు బుడమేరు ముంచెత్తిన కాలనీల్లో ఇంకా పరిస్థితులు కుదుటపడలేదు మళ్లీ బుడమేరుకు పెరుగుతున్న వరద గండ్లు పూడ్చే పనులకు ఆటంకం కలిగిస్తోంది వరదల్లో ఇప్పటి వరకు ముప్పై రెండు మంది మృతి చెందినట్లు ఏపీ సర్కారు ప్రకటించింది ఎన్టీఆర్ జిల్లాలో ఇరవై నాలుగు మంది గుంటూరు జిల్లాలో ఏడుగురు పల్నాడు జిల్లాలో ఒకరు చనిపోయారని తెలిపింది వరద బీభత్సం నుంచి విజయవాడ క్రమక్రమంగా బయటపడుతోంది అయితే అజిత్ సింగ్ నగర్ రాజరాజేశ్వరిపేట కండ్రిక బాంబే కాలనీ చిట్టినగర్ మిల్క్ ప్రాజెక్టు సితారా సెంటర్ కబేళ తదితర ప్రాంతాల్లో ముంపు ఇంకా తగ్గకపోవటంతో ఇళ్ల నుంచి బయటకొచ్చేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు బుడమీరు డైవర్షన్ కాల్వ తెగడంతో రాయనపాడు పూర్తిగా మునిగిపోయింది వరద నీరు ఇళ్లలోకి చేరి తీవ్రంగా ఆస్తి నష్టం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు వరద కొంత నెమ్మదించడంతో బాధితులకు ట్రాక్టర్లు బోట్లతో ఆహారం నీళ్లు మందులు బిస్కెట్ బ్రెడ్ ప్యాకెట్లు పండ్లు ఇస్తున్నారు ఇవాళ మొత్తం ఆరు లక్షల ఆహార ప్యాకెట్లు ఎనిమిది పాయింట్ ఐదు లక్షల వాటర్ బాటిళ్లను సరఫరా చేసినట్టు ప్రభుత్వం తెలిపింది మూడు లక్షల లీటర్ల పాలు ఐదు లక్షల బిస్కెట్ ప్యాకెట్లు అందించారు జక్కంపూడి వైఎస్సార్ కాలనీ శివారు ప్రాంతంలో ఉన్నవారు తమకు ప్రభుత్వం పంపుతోన్న ఆహారం అందడం లేదని చెబుతున్నారు చిట్టినగర్ ముంపు ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ట్రాక్టర్ పై పర్యటించి బాధితులకు ఆహారం పాలు త్రాగునీరు అందించారు గన్నవరం విమానాశ్రయం నుంచి ఇవాళ రెండు చాపర్లు ఒక చేతక్ హెలికాప్టర్ ద్వారా ఆహార పదార్థాలను వరద బాధితులకు అందించారు వరద తగ్గుతోన్న నేపథ్యంలో బంధువులు స్నేహితుల ఇళ్లకు పునరావాస కేంద్రాలకు వెళ్లిన ప్రజలు తిరిగి తమ ఇళ్లకు చేరుకుని పారిశుధ్య పనులు చేపట్టారు ఇళ్లలో విలువైన వస్తువులన్నీ పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు బురదమయం అయిన ఇళ్లు వీధుల్ని శుభ్రం చేసేందుకు అగ్నిమాపక శాఖ రంగంలోకి దిగింది ఇందుకోసం ఆంధ్రప్రదేశ్లోని వేర్వేరు ప్రాంతాల నుంచి వందకు పైగా ఫైర్ ఇంజన్లు విజయవాడ చేరుకున్నాయి వరద తగ్గిన విద్యాధరపురం సితారా సెంటర్ ఉన్న నలభై ఐదవ లో ఇళ్లను వీధుల్ని ఫైర్ ఇంజన్లు శుభ్రం చేస్తున్నాయి ముంపు ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి పంపిణీ చేపట్టారు వేర్వేరు మున్సిపాలిటీల నుంచి ట్యాంకర్లను రప్పించి వాటి ద్వారా విజయవాడ వాటర్ వర్క్స్ నీటిని సరఫరా చేస్తోంది వరద ముంపు ప్రాంతాల్లో బురదతో పాటు పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోవడంతో తొలగించేందుకు ప్రొక్లైనర్లు టిప్పర్లను రప్పించారు అంటువ్యాధులు రాకుండా శుభ్రం చేసేందుకు రెండు వేల వంద మంది పారిశుధ్య సిబ్బంది వార్డు సచివాలయాలకు చెందిన సిబ్బందిని కూడా వేర్వేరు ప్రాంతాల నుంచి విజయవాడకు రప్పించారు వరద తగ్గిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు అయితే బుడమేరు ఉధృతి మళ్లీ పెరుగుతోంది నిన్న వెయ్యి క్యూసెక్కులు మాత్రమే వరద ప్రవాహం ఉండగా నేడు ఎనిమిది వేల క్యూసెక్ల వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే మొదటి గండిని పూడ్చారు మిగిలిన రెండు గండ్లు పూడ్చేలా పనులు శరవేగంగా సాగుతున్నాయి పెరుగుతోన్న వరద ప్రవాహంతో గండి పూడ్చే పనులకు ఆటంకం కలుగుతోంది మంత్రులు నారా లోకేష్ రామానాయుడు పనులు పర్యవేక్షించారు బుడమేరు ఉధృతి వల్ల నందివాడ మండలంలో పుట్టగుంటలో నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు కిరువైపులా వరద నీరు చొచ్చుకొచ్చింది అరిపిరాలలో కట్టకు అడుగు దూరంలో నీరు ప్రవహి పరివాక గ్రామాలకు చెందిన మూడు వేల మందిని బోట్లలో పునరావాస కేంద్రాలకు తరలించారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో జక్కుల నెక్కలం సావరగూడెం ముస్తాబాద గ్రామాలు బుడమేరు ముంపులోనే కొనసాగుతున్నాయి కేసరపల్లి నుంచి సావరగూడెం ముస్తాబాదులకు రాకపోకలు నిలిచిపోయాయి నందిగామ శివారు అనాసాగరం నుంచి శనగపాడు రోడ్డులో చందర్లపాడు మండలం ముప్పాళ్ల వద్ద బాగులు పొంగుతున్నాయి విపత్తు సమయంలో మానవత్వం మరిచి బురద చల్లుతున్న వైసీపీని సంఘ బహిష్కరణ చేయాలని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు విజయవాడలో ముంపు ప్రాంతాల్ని వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తెస్తామన్నారు బుడమేరు ప్రవాహ మార్గంలో కాలువలు వాగుల్లో కబ్జాలు తొలగిస్తామని స్పష్టం చేశారు బుడమేరు నీరు కొల్లేరుతో పాటు కృష్ణానదికి వెళ్లేలా శాశ్వత ప్రణాళికలు రచిస్తామని వెల్లడించారు వరద సహాయక పునరావాస చర్యలు వేగం పుంజుకొని నిర్విరామంగా సాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ప్రతి ఇంటికి సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు కలెక్టర్లు ఉన్నతాధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం తరఫున అందించనున్నట్లు వెల్లడించారు విద్యుత్ పునరుద్ధరణ పారిశుధ్య పనులు యుద్ధంలా జరగాలని నిర్దేశించారు ప్రతి సచివాలయంలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఏ ఔషధాలు కావాలన్నా ఇవ్వాలని సూచించారు నిత్యావసరాలు కూరగాయల ధరలు పెంచకుండా ప్రభుత్వమే ఫిక్స్డ్ రేట్ పెడుతుందన్నారు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తామని చెప్పారు వరద సహాయక చర్యల్లో లోపాలు తలెత్తకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు లక్షల మందికి దగ్గర దగ్గర సర్వీస్ చేయాలి కొండ పైన ఉంటారు కొంతమంది వాటర్ లో ఉంటారు కొంతమంది నాలుగో అంతస్తులో ఉంటారు ఇలాంటి సమస్యలు వాటర్ లో ఉంటే కూడా డ్రోన్స్ ద్వారా వాళ్లకు ఫుడ్ సప్లై చేసే పరిస్థితికి వచ్చాం రాత్రి మగుళ్ళు కష్టపడుతున్నాం ఎంతో మంది కష్టపడుతున్నారు ఎప్పుడు బురదలో జరిగినటువంటి ఆఫీసర్ని బురదలో తిప్పి పని చేపిస్తున్నాం అదే మా కమిట్మెంట్ మళ్ళీ బుడమీరు పొంగితే ఏం చేయాలనే ఆందోళనలో తాముంటే రాక్షసుల మాదిరి జగన్ వ్యవహారం ఉందని దుయ్యబట్టారు బుడమేరు సమీపంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఆక్రమణలు పెరిగాయన్న సీఎం గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు వైసీపీ చేసిన తప్పుకు అమాయకులు ఇబ్బంది పడ్డారని సిగ్గుంటే క్షమాపణ కోరారని చంద్రబాబు సూచించారు పోలవరం మట్టి తీసుకెళ్ళిపోవడం ఒక రీజన్ ఏదైతే బుడమేరు కొల్లేరుకుపోయే వాగుందో ఆ డ్రైన్ అది కూడా ఆక్రమించుకోవడం నీళ్లే పోనీయకుండా చేయడం రెండు ఉన్నాయి మూడోది బ్రీంచెస్ పడితే పట్టించుకోకుండా పోవడం ఇవన్నీ చేసి మళ్ళీ ఎదురుదాడి చేయడం మా ఇల్లు కాపాడుకోవడం నీళ్లు అక్కడ వదిలిపెట్టామంట ముంచేసావంట అందరిలోకి నీళ్ళు వచ్చాయి అదేం పెద్ద బాధ లేదు మా ఇంట్లో కూడా నీళ్ళు వస్తే వస్తాయి ఏమైపోతుందండి తనకి అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు లేకుంటే అక్కడనే పోటీ చాలా వెండి సమస్యనం అన్నారు ఇంకా సిగ్గు రాలేదు మీకు డే వారిగా ఎప్పుడైనా నీళ్లు ఉన్నాయండి అక్కడ నీళ్లు లేకపోతే ఉన్నాయని ఫోటో పేపర్లో ఏదో పేపర్ అది వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది బోట్లు ట్రాక్టర్లలో తరలించి డబ్బులు తీసుకుంటే కేసులు పెట్టేస్తామని సీఎం హెచ్చరించారు ప్రైవేటు బోట్ల వాళ్ళు డబ్బులు వసూలు చేయకూడదని సూచించారు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఆరు కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో కోటి రూపాయల విరాళం ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లో ఒక్కో పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున నాలుగు వందల పంచాయతీలకు నాలుగు కోట్ల విరాళం ఇచ్చారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం ఏంటో ఈ విపత్తు సమయంలో చూస్తున్నామన్నారు పై వెళ్లి బాధితులకు భరోసా కల్పించారన్నారు సీఎంను అభినందించాల్సిన సమయంలో వైసీపీ నేతలు విమర్శలకు దిగటం సరికాదన్నారు బుడమేరు ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారాయన్నారు వాగులు వంకలు వెళ్లే దిశలో నిర్మాణాలు చేపట్టారని పవన్ అన్నారు వరద సహాయ చర్యలపై విమర్శించేవారు ముందు తాము సాయం చేసి తర్వాత మాట్లాడాలని చురకలు వేశారు అలాగే రెస్క్యూ అండ్ రిలీఫ్ మిషన్స్ లో దాదాపు ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది ప్రభావితం అయ్యారు దాని రెండు వందల పద్నాలుగు సహాయ శిబిర శిబిరాలు చేశాం అలాగే వైసీపీ నాయకులకు కూడా మీరు విమర్శించడానికంటే కూడా ఇది మన అందరి ఉమ్మడి సమస్య ఇది మీరు కూడా బయటకు వచ్చి మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే గత రెండు మూడు రోజులుగా నేను కనిపించట్లేదు అది అని మాట్లాడుతాను ఒకటి చెప్తాను ఇప్పుడు నేను వస్తే నాకు ఒకసారి అందరినీ మీద పట్టడం దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి వద్దు దాని నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను అది నిన్న మీకు క్లియర్గట్గా తెలియజేశాను ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు ఎక్కడికైనా సరే నా కాన్వాయిలో తీసుకెళ్తాను మిమ్మల్ని నాతో పాటు నడవండి ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు విజయవాడ రాజరాజేశ్వరిపేటలో వరద బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు నిరసన సెగ తగిలింది ఇళ్లు మునిగిన ఐదు రోజుల తర్వాత ఎందుకు బాధితులు బొత్సను నిలదీశారు మాజీ సీఎం జగన్ వచ్చి వెళ్ళిన తర్వాతే వైసీపీ నేతలు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారని అంతకుముందు తాము గుర్తుకు రాలేదని ప్రశ్నించారు ప్రభుత్వం నుంచి సాయం అందకుండా వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు

పునరావాస కేంద్రాల నుంచి తిరిగి ఇళ్లకు వచ్చిన వారు వరద కారణంగా జరిగిన నష్టం చూసి బోరుమంటున్నారు కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బియ్యం సామాన్లు కొట్టుకుపోయాయని కనీసం వండుకుని తినే పరిస్థితి లేదంటున్నారు ఎవరైనా పెడితే తప్ప కడుపు నిండే పరిస్థితి లేదని వెల్లడించారు మున్నేరు మిగిల్చిన కన్నీటితో ఎలా బతకాలని ప్రభావిత ప్రాంత ప్రజలు కన్నీటి పర్యంతమవుతున్నారు ఫ్రిడ్జ్ కూలరు సామాను కూడా పోయింది సార్ ఇంత ఇరవై వేలు పోయినాయి కింద బియ్యం పోయినాయి సన్న బియ్యం అక్కలంటే అంతే ఏం లేవండి అన్నీ ఖరాబ్ అయిపోయినాయి చూసుకుంటే బట్టలకు వండు పట్టింది బిరువాళ్ల బట్టలు దడిచినాయి మామూలు బట్టలు దడుచినాయి అన్ని బియ్యం దడిచినాయి ఏమీ లేదు కారం లేదు ఉప్పు లేదా ఏమీ లేదు తినడానికి ఏమైనా వాళ్ళు పెడితే తింటున్నాం లేకపోతే లేదు సార్ ఏమీ లేవు అన్నీ నడిచిపోయినాయి మమ్మల్ని ఎవరు చూసిన వాళ్ళు లేరు మమ్మల్ని ఎవరు చూసిన వాళ్ళు ధ్యానం చేసుకొని బ్రతికే ఇరవై కంటాలు బియ్యం పోయినాయి అక్కడికిక్కడికి నీళ్ళు వస్తే నేలల నుంచి ఈదుకుంటాడు పోయి సార్ నీళ్ళు నీళ్ళు గొడవ పరిస్థితి సార్ అట్లానే ఉన్నది సార్ బురద కూడా ఇప్పుడు కూడా అట్లానే ఉన్నది ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో గతరాత్రి కురిసిన వర్షానికి మరోసారి వాగులు వంకలు పొంగిపర్లుతున్నాయి సిద్దిపేట జిల్లా కోహెడలో ఇరవై రెండు పాయింట్ మూడు సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైతే నిర్మల్ జిల్లా అబ్దుల్లాపూర్లో పంతొమ్మిది పాయింట్ ఎనిమిది నిజామాబాద్ జిల్లా తొండకూరులో పదహారు పాయింట్ రెండు పెద్దపల్లి జిల్లా అకినేపల్లిలో పన్నెండు పాయింట్ ఏడు యాదాద్రి జిల్లా వెంకిరియాల పది పాయింట్ ఆరు ఆసిఫాబాద్ జిల్లా జైనూరు తొమ్మిది మేడ్చల్ జిల్లా సింగపూర్ టౌన్షిప్ లో ఎనిమిది పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలో ప్రధాన రహదారి చెరువును తలపించగా వాహనదారులు ఇబ్బంది పడ్డారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో లో ప్రధాన రహదారులు జలమయం కాగా దుకాణ సముదాయాలు లోతట్టు కాలనీల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది జాతీయ రహదారి పనులు చేయడానికి వచ్చిన ఎనిమిది మంది యూపీ వలస కూలీలని హుస్నాబాద్ ఏసీపీ సతీష్ నేతృత్వంలోని సహాయ బృందం రక్షించింది ములుగు జిల్లా భూపాల్ నగర్ లో గోడ కూలీ ఓ వృద్ధురాలు చనిపోయారు మెదక్ జిల్లాలో వనదుర్గ ప్రాజెక్టు పొంగుతోంది మంజీర ఉద్ధృతికి పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ ఆలయం నాలుగో రోజు జలదిగ్బంధంలోనే ఉంది నిజామాబాద్ జిల్లా గన్నారం వద్ద ఉన్న పెద్దవాగు పొంగుతుండగా పది గ్రామాలకు రాకపోకలు నిలిచాయి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉద్ధృతికి తెలంగాణ మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి పెద్దపల్లి ఆసిఫాబాద్ భూపాలపల్లి జిల్లాలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచింది వరద ప్రభావం తగ్గిన గ్రామాల్లో రోడ్లు మంచినీటి సరఫరా పునరుద్దరణ పారిశుద్ధ్య పనులు వెంటనే చేపట్టాలని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు పునరుద్దరణ పనులకు సంబంధించి పంచాయతీరాజ్ జిల్లా అధికారులతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు కష్టకాలంలో ప్రజలకు తోడుగా నిలవాలని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని సీతక్క సూచించారు అందుకు అవసరమైన నిధుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం చేస్తోందన్నారు గ్రామాల్లో చెరువులు వాగులు కాలువలపై నిర్మించిన అక్రమ కట్టడాల జాబితాలను జిల్లా కలెక్టర్లకు ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు మరోవైపు విపత్తుల్ని ఆపగలిగే శక్తి ఎవరికీ లేదని నష్టాన్ని ఏ విధంగా పూడ్చుకోవాలో ప్రయత్నం చేస్తున్నామని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు రాజకీయాలు చేసేవాళ్ళు రాజకీయాలు చేస్తూ ఉంటారు కానీ ప్రజలకు అండగా ఉండే బాధ్యత గల ప్రభుత్వంగా మేము అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ప్రకృతి విపత్తును ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు దాని నుంచి మనం ఏ విధంగా నివారించుకోవాలి ఏ విధంగా దాని నుండి జాగ్రత్త పడాలి అనేటువంటి అంశాలన్నీ ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నాం నష్టానికి సంబంధించి ఏ విధంగా పూడ్చుకోవాలో ప్రయత్నం చేస్తాం కేంద్రాన్ని కూడా సహకారం అడుగుతాను మనం కూడా మన బాధ్యతగా మన కార్యక్రమాలు నిర్వహించుకునే ప్రయత్నం చేద్దాం మహబూబాబాద్ కే సముద్రం ఇంటికన్నే వద్ద భారీ వరదకు దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పై మళ్లీ రాకపోకలు ప్రారంభించారు దాదాపు ఐదు వందల మంది సిబ్బందితో యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ పునరుద్దరణ పనులు చేపట్టిన దక్షిణ మధ్య రైల్వే ఈ ఉదయం తొమ్మిది గంటల సమయానికి ఒకవైపు ట్రాక్ పనులు పూర్తి చేసింది ఈ ట్రాక్పై తొలుత ఖాళీ రేఖలతో సంఘమిత్ర ఎక్స్ప్రెస్ రైలు నడిపింది మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రయాణికులతో గోల్కొండ ఎక్స్ప్రెస్ను పంపింది తర్వాత వరుసగా రైళ్ల రాకపోకలు కొనసాగిస్తోంది రెండో లైన్ పనులు పూర్తయిన తర్వాత రద్దైన రైళ్లను వరుసగా పునరుద్దరిస్తామని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల్ని ఆదుకునేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వివిధ సంస్థలు ముందుకొస్తున్నాయి సామాన్యులు తమవంతు సాయం చేస్తుంటే సినీ రాజకీయ ప్రముఖులు భారీగా సాయం ప్రకటించారు తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావిత ప్రజలకు అండగా నిలిచేందుకు సినీ ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు అగ్రకథానాయకుడు ప్రభాస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు ప్రముఖ నటుడు చిరంజీవి రెండు రాష్ట్రాలకు యాభై లక్షల చొప్పున ఇస్తామన్నారు ఆయన తనయుడు రామ్ కూడా ఏపీ తెలంగాణకు యాభై లక్షల చొప్పున సాయం ప్రకటించారు ఇరు రాష్ట్రాల్లో వరద బాధితులకు యాభై లక్షల చొప్పున విరాళంగా ఇవ్వనున్నట్లు అల్లు అర్జున్ తెలిపారు తెలుగు రాష్ట్రాలకు యాభై లక్షల చొప్పున అందిస్తున్నట్లు అక్కినేని కుటుంబం వెల్లడించింది ఇరు రాష్ట్రాలకు మూడు లక్షల చొప్పున నటుడు అలీ విరాళం ప్రకటించారు బాలీవుడ్ నటుడు సోను సూద్ తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు ఆహారం తాగునీరు మెడికల్ కిట్స్ అందిస్తున్నట్లు తెలిపారు ఇళ్లు కోల్పోయిన వారికి తన ఫౌండేషన్ ద్వారా తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు విశ్రాంత సీజీఐ జస్టిస్ ఎన్వీ రమణ పది లక్షల రూపాయల చొప్పున చెక్కులు ఢిల్లీలోని ఆంధ్ర తెలంగాణ భవన్ అధికారులకు అందజేశారు వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ ఒకరోజు వేతనం నూట ఇరవై కోట్లు విరాళంగా ప్రకటించారు ఈ మేరకు ఎన్జీఓ ఐకాసా నాయకులు సీఎం చంద్రబాబుకు అంగీకార పత్రం అందించారు ఆంధ్రప్రదేశ్లోని వరద బాధితులకు బీఆర్ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ బలుసు శ్రీనివాసరావు కోటి రూపాయలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇరవై ఐదు లక్షలు విజయవాడ సిద్ధార్థ వాకర్స్ క్లబ్ ఐదు లక్షలు తెలుగుదేశం మహిళా నేత రాయపాటి శైలజ ఐదు లక్షలు అందజేశారు డాక్టర్ ఐ నళ్ళిని ప్రసాద్ పొట్లూరి విజయ్ కుమార్ అల్లూరి అచ్చ్యుతరామరాజు వల్లభనేని రవి లక్ష చొప్పున చెక్కులను సీఎం చంద్రబాబుకు అందజేశారు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక నెల జీతం మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు భారత్ బయోటెక్ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో వరద బాధితుల సహాయార్థం ఏ ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళానికి చెక్కును అందజేశారు ఏపీసీఎం సహాయ నిధికి ఇప్పటికే సాయం ప్రకటించిన వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇరవై లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు తెలంగాణలో వరద బాధితులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఒక నెల జీతం విరాళం ఇవ్వనున్నట్లు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు తెలంగాణలో వరద బాధితులకు సాయంగా యశోదా ఆస్పత్రుల యాజమాన్యం కోటి రూపాయల చెక్కును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అందించింది ములుగులో సుడిగాలి ధాటికి ఐదు వందల ఎకరాల్లో సుమారు లక్ష చెట్లు కూలడంపై తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు పీసీసీఎఫ్ డిఎఫ్ఓ ఇతర అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నామే రెండు రోజుల క్రితమే తాను ఆ ప్రాంతానికి వచ్చినట్టు గుర్తు చేసుకున్నారు ఇంతలోనే ఆ స్థాయి విధ్వంసం ఎలా జరిగిందన్నామె చెట్లు కూలడంపై విచారణకు ఆదేశించినట్టు చెప్పారు డ్రోన్ కెమెరాలతో నష్టాన్ని అంచనా వేయాలని అటవీ శాఖ అధికారుల్ని మంత్రి ఆదేశించారు సుడిగాలి అడవిలో వచ్చినందున ప్రాణ నష్టం లేదని గ్రామాల్లో సంభవించి ఉంటే పెను విధ్వంసం జరిగేదని సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు అటవీ ప్రాంతం పునరుద్దరణకు కేంద్రం సాయం చేయాలని మంత్రి కోరారు హైడ్రో పేరుతో బెదిరింపులు వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు వారికి జైలు జీవితం తప్పదన్నారు కొద్ది రోజులుగా ట్రాయ్ సిటీ పరిధిలో హైడ్రా విభాగం విస్తృతంగా అక్రమ నిర్మాణాలు తొలగిస్తుండగా ఉండగా కొంతమంది సామాజిక కార్యకర్తల ముసుగులో బిల్డర్లను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు హైడ్రాలోని ఉన్నతాధికారులతో కలిసి దిగిన ఫోటోలను చూపి సమస్యలు రాకుండా చూస్తామంటూ పెద్ద మొత్తంలో వసూళ్లు చేస్తున్నట్లు రంగనాథ్ వివరించారు ఇలాంటి వారిని ఉపేక్షించే లేదని హెచ్చరించారు అలాగే ప్రభుత్వ విభాగాలైన రెవెన్యూ మున్సిపల్ నీటిపారుదల విభాగాలు హైడ్రా అధికారులు సిబ్బంది బెదిరింపులు డబ్బు కావాలని ఒత్తిడి చేస్తే తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్పీ సిపి హైడ్రా కమిషనర్ ఏసీబీకి ఫిర్యాదు చేయాలని రంగనాథ్ సూచించారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ప్రాంతానికి చెందిన డాక్టర్ విప్లవ్ సామాజిక కార్యకర్త ముసుగులో బిల్డర్ను బెదిరిస్తే విచారణ జరిపి అతడిని సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసినట్లు రంగనాథ్ తెలిపారు జూబ్లీహిల్స్ లో పేరుళ్లకు సంబంధించి తెలంగాణ భూగర్భగనులు పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శులు సహా కాలుష్య నియంత్రణ మండలి జీహెచ్ఎంసీ కమిషనర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది లో కొండరాళ్ల తొలగింపునకు రాత్రింపళ్లు పేలుళ్లు జరుపుతున్నారని హైకోర్టు జడ్జి జస్టిస్ నగేష్ భీమపాక రాసిన లేఖను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా విచారణకు స్వీకరించారు ప్రతివాదలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేశారు విశాఖ జిల్లా భీమిలి తీరంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అక్రమ కట్టడాలపై జీవీఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపారు సర్వే నెంబర్ పదిహేను పదహారు పదిహేను పదిహేడు పదిహేను పంతొమ్మిది పదిహేను ఇరవై మూడులోని స్థలంలో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్దంగా కట్టడాలు నిర్మించారంటూ కూల్చివేత చేపట్టారు ఈ ఉదయం ఏడు గంటల నుంచి బీచ్ ఒడ్డిన హోటల్ కోసం వేసిన కాంక్రీట్ పిల్లర్స్ గోడలు ఇతర నిర్మాణాల తొలగింపు చేపట్టారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ముఖ్య నాయకులు ఇక్కడి భూముల్ని దౌర్జన్యంగా ఆక్రమించారనే ఆరోపణలు ఉన్నాయి విజయసాయిరెడ్డి కుమార్తె అక్రమాలపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు భీమిలి తీరంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు నిర్ధారించింది తక్షణమే వాటిని తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు అధికారులు తొలగింపు ప్రక్రియ చేపట్టారు ఎప్పుడు విపత్తులు ఆపదలు తలెత్తినా ప్రజలకు అండగా నిలిచే రామోజీ గ్రూప్ మరోసారి దాతృత్వం చాటుకుంది కొండపోత వర్షాలకు కకావికలమైన తెలుగు రాష్ట్రాల్లో బాధితుల సహాయార్థం ఐదు కోట్ల రూపాయలతో ఈనాడు సహాయ నిధిని ప్రకటించింది వరదలు ఇరు రాష్ట్రాల్లోనూ భారీ విధ్వంసం సృష్టించాయి బాధితులు తమ ఇళ్లను జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు ప్రకృతి ప్రకోపంతో తలెత్తిన ఈ భయానక పరిస్థితుల్లో బాధితులకు ప్రజలంతా కలిసి అండగా నిలవటం సామాజిక బాధ్యతని రామోజీ గ్రూప్ పిలుపునిచ్చింది ఈనాడు నిధిని బాధితుల తక్షణ సహాయ చర్యలకు కేటాయించినట్లు పేర్కొంది తీవ్రంగా ప్రభావితమైన వారికి సాయం అందించడం కేవలం మద్దతు మాత్రమే కాదని ఈ కష్టకాలంలో అండగా నిలబడుతుందని రామోజీ గ్రూప్ పేర్కొంది బాధితులకు సాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ ఈనాడుతో చేతులు కలపాలని కోరింది వరద బాధితులకు సాయం చేయాలనుకునేవారు ఈనాడు రిలీఫ్ ఫండ్ యూనియన్ బ్యాంక్ ఖాతా నంబర్ మూడు ఏడు సున్నా ఆరు సున్నా రెండు సున్నా ఒకటి సున్నా 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 ఆరు ఆరు ఐదు ఎనిమిదికు పంపాలని కోరింది తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురైంది ఈ కేసులో నిందితులకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది రెండు పేల ఇరవై ఒకటి ఏడాది తెలుగుదేశం ప్రధాన కార్యాలయంపై దాడి జరిగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మంగళగిరి పోలీసులు దేవినేని అవినాష్ నందిగం సురేష్ లేళ్ల అప్పిరెడ్డి తలసల రఘురాంపై కేసు నమోదు చేశారు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వారు వేసిన పిటిషన్పై వాళ్ళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది ఈ విచారణలో మంగళగిరి కార్యాలయంపై దాడిలో వైసీపీ నేతల ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు దొరికాయని తెలుగుదేశం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థలూధ్రా కోర్టుకు తెలిపారు వైసీపీ ప్రభుత్వ హయాంలో నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోలేదని వివరించారు ఈ దాడి వెనుక వైసీపీలోని కీలక వ్యక్తుల ప్రమేయం ఉందని వారు ఎవరో తేల్చాలంటే పిటిషనర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలన్నారు ఈ వాదనలు విన్న కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంపై దాడి ఘటనలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వైసీపీ నేత జోగి రమేష్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ఇంటిపై వైకాపా నేతలు కార్యకర్తలు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు రెండు ఇరవై ఒకటిలో కేసు నమోదు చేశారు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వైకాపా మాజీ మంత్రి జోగి రమేష్ వేసిన పిటిషన్పై వాళ్ల విచారణ జరిగింది ఈ విచారణలో వాస్తవాల్ని దాచిపెట్టి పిటిషనర్ బెయిల్ కోసం వచ్చారని పోలీసులు కోర్టుకు తెలిపారు అనుచరులతో కలిసి పదిహేను కిలోమీటర్లు ప్రయాణించి పిటిషనర్ చంద్రబాబు ఇంటిపై దాడి చేశారని వివరించారు ఇలాంటి చర్యల్ని అనుమతిస్తే ప్రజాస్వామ్యం ఉనికికే ప్రమాదమన్నారు ఇలాంటి నిందితులకు బేలిస్తే పౌర సమాజంపై ఎలాంటి ప్రభావం పడుతుందో పరిగణనలోకి తీసుకోవాలన్న పోలీసులు జోగి రమేష్ బెయిల్ పిటిషన్ను కొట్టేయాలని కోరారు అటు తన సుప్రీంకోర్టుకు వెళ్లడానికి రెండు వారాలు తనపై చర్యలు తీసుకోకుండా ఉండేలా పోలీసుల్ని ఆదేశించాలన్న పిటిషనర్ అభ్యర్థులను కోర్టుతోచ్చింది ఈపీఎఫ్ పింఛనుదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది దేశంలో ఎక్కడి నుంచైనా ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ తీసుకునే వీలు కల్పించింది ఈ మేరకు సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ తీసుకొచ్చేందుకు ఈపీఎఫ్ఓ ఆమోదం తెలిపినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఈపీఎఫ్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మన్సుఖ్ మాండవ్య వెల్లడించారు జనవరి ఒకటి నుంచి సదుపాయం అందుబాటులోకి రానుందని చెప్పారు ఈ నిర్ణయం వల్ల డెబ్బై ఎనిమిది లక్షల మంది పింఛనుదారులు దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఏ బ్యాంకుకు చెందిన ఏ శాఖ నుంచైనా పింఛను తీసుకునే అవకాశం ఉంటుంది పింఛనుదారులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళితే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ బదిలీ చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు